చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్ట అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు. ఈరోజు ఆర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్ డిగ్రీస్ ఆర్ పీజీస్ పిహెచ్డి, కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడ అవసరానికి దెర్ ఇస్ ఎ గ్యాప్. అందుకోసమే ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి 100,000 పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు, అందులో కొందరికి మాత్రమే దొరుకుతున్నాయి. వీటన్నిటిని కూడా మేము క్రెడాయితో కానీ లేకపోతే ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్తో వాళ్ళతో కానీ ఇతర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశాలలో చాలా ఉద్యోగాలు మా పరిశ్రమలలో ఉన్నాయి, కానీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరు మాకు దొరకడం లేదు, వెల్ ట్రైన్డ్ ఎవరు రావడం లేదు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాకు సూచన చేశారు. వారి సూచనల్ని ఆలోచన చేసి టాటా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మనం ఒకప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెట్టుకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 ఉన్నాయి, కానీ అక్కడ 40 సంవత్సరాల క్రితం నిర్ణయించిన సిలబస్ను వాళ్ళకు బోధించడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఉద్యోగానికి వాళ్ళకున్న సర్టిఫికెట్కి అసలు సంబంధం లేకుండా పోతుంది. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐలను కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ను మార్చి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి 2,400 కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది. 2,400 కోట్లలో ప్రభుత్వం నిధులు పెట్టిందని మీరు అనుకుంటే పొరపాటు. కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే 2,100 కోట్ల రూపాయలను టాటా పరిశ్రమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇది డిప్లొమా లెవెల్ కోర్సెస్, కానీ డిగ్రీ లెవెల్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరమని గుర్తించి అందుకే ఇండియాలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని అన్నిటినీ స్టడీ చేసినాం, యూనివర్సిటీని స్టడీ చేసినాం, మన దగ్గర ఉన్న ఐఎస్బిని స్టడీ చేసినాం, IIITని స్టడీ చేసినాం, ఒడిశాలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం, ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం. వీటన్నిటినీ స్టడీ చేసిన తర్వాత ఒక నూతన విధానంతోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకొని ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగం కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలనే అందులో భాగస్వాములుగా చేసి అక్కడ స్టూడెంట్ సెలెక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు అక్కడ ఏ సిలబస్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్ట్లే నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్గా కాకుండా ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ని మనం పర్సనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఉండేటట్టు ఒప్పించిన. రేపు వారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ ఫార్మా అదర్ ఇండస్ట్రియలిస్ట్లతో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన, దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ను కూడా ఇండస్ట్రియలిస్ట్ల నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. నాకు తెలిసి రేపు ఒక్కరోజే రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం 300 నుంచి 500 కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలామంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదంటు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు. 15,000 20,000 కూడా 15,000 అయినా సరే సార్ మా పిల్లోడికి ఉద్యోగం ఇప్పించండి అంటారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పని చేస్తుండో? ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే 40,000 50,000 తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు. అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి, పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం.